యాదాద్రిలో మన ముఖ్యమంత్రి గారు ఆయన బొమ్మను చెక్కిపించుకున్నాడట, కారు బొమ్మ చెక్కిపించుకున్నాడు. అహంకారం తలకెక్కినప్పుడు అహం బ్రహ్మస్మి అంటాడు మనిషి, అంటే నేనే దేవుణ్ణి అన్నట్టు, నేనే రాజుని అనే వరకు పర్వాలేదు. ఈ స్థాయికి వచ్చినప్పుడు పతనం మొదలైంది. మనిషికి అహంకారమా, పైత్యమా, లేకపోతే మానసికంగా దెబ్బతిన్నాడా, మతి భ్రమించిందా తెలుస్తలేదు ఇంకా. దీన్ని హిందూ ధర్మం కానీ ఆగమ శాస్త్రం కానీ ఏవి కూడా ఒప్పుకోవు. పిచ్చికి పరాకాష్ఠ ఏంటంటే ఈయన బొమ్మతో పాటు కారుని కూడా చెక్కిచ్చిండు, అంటే యాదాద్రిని ఓట్ల కోసము వాడుకుంటా ఉన్నాడు. ఇది ధర్మ విరుద్ధమే కాదు, రాజ్యాంగ విరుద్ధం కూడా. కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి లిఖితపూర్వకంగా రాస్తాము, ఇవాళ కోట్లని ఆశ్రయిస్తాము, అవసరం పడితే రాజాసింగ్ గారు చెప్పినట్టు ఆయనతో పాటు హిందూ ప్రజలు కూడా నిలబడతారు. ఇవి తొలగించే వరకు మేము ఊరుకునేది లేదు. ఆలయాన్ని అపవిత్రం చేసినందుకు తక్షణమే ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలా, చేసి ఆయన తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలా, చెప్పి యాదాద్రిలో ముక్కుకి ముక్కు నీలకేసి రాయాలా, ఆ ముక్కు అరగాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ అందరికంటే ఎక్కువ నేను యాదాద్రి ఆలయ ఆగమ శాస్త్ర నిపుణులైన చిన్నజీయర్ స్వామిని గారు కూడా అడుగుతా ఉన్నాను, దీనికి మీరు అనుమతి ఇచ్చిండ్రా, ఏ రకంగా దీన్ని ఈ పిచ్చి ముఖ్యమంత్రి ఆయన బొమ్మని కారు బొమ్మని చెక్కిండ్రో, దయచేసి ఇవాళ ఈ గవర్నమెంట్ ప్రజలకి